हाय फ्रेंड्स इप्पुडु रव केसरी अंडी अदि वच्चेसि ఒక కప్పు రవ తీసుకున్నాను దాంట్లోకి షుగర్ వచ్చేసి 1 1/4 కప్పు తీసుకున్నాను షుగర్ తర్వాత జీడిపప్పు తర్వాత కొంచెం వాటర్ తీసుకోవాలి దానికి సరిపడా వాటర్ తర్వాత రవ అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలండి అందులో నేను ఏలక్కాయలు కూడా వేసేసాను తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఉన్నాయి కదా వాటిని వేయించుకోవాలి వాటర్ వచ్చేసి దా ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ పడుతుంది ఆ వాటర్ నేను కెటిల్లో కాసుకున్నాను ఇలా చేయడం వల్ల కేసరి అనేది తొందరగా అయిపోతుంది తర్వాత వాటర్ కొంచెం కొంచెం మరగనిచ్చి అందులోకి రవ్వ యాడ్ చేసుకుంటూ కలపెట్టాల్సి వస్తుంది ఇక చూపిస్తున్న విధంగా కలపెడతా ఉండాలి రవ్వ యాడ్ చేశాక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత పాలు పోసుకోవాలండి ఆ పాలు ఆప్షనల్ అండి అవి కాసిన పాలు కాబట్టి నేను రవ్వ అంతా ఉడికాక పోసుకున్నాను పచ్చి పాలు అయితే వాటర్ పోసుకున్నప్పుడే పోసుకోవాల్సి వస్తుంది తర్వాత చక్కెర ఆ చక్కెర వేసుకుంటూ కలపెట్టాలి చక్కెర వేసుకున్నాక ఇంకా ఫాస్ట్ గా కలపెట్టాల్సి చక్కెర వేసుకున్నాక రవ్వ అనేది ఉండలు కట్టేస్తుందండి వాటిని బ్రేక్ చేసుకుంటూ మనం కలపెట్టాల్సి వస్తుంది నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ఒకసారి ఈ కేసర్ వచ్చేసి అంటుకోకుండా ఉంటుంది మామూలుగా కేసర్లు వచ్చేసి అంటుకుంటా ఉన్నాయి కదా నేను గమనించాను టెంపుల్ కి ఎత్తుకొని వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు కూడా కేసర్ పెట్టారు అక్కడ ఆ కేసర్కి ఈ కేసర్కి చూస్తే అంటుకుంటునింది అది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇందులోకి వచ్చేసి వెనిలా ఎసెన్స్ వచ్చేసి నేను పైనాపిల్ ఫ్లేవర్ వాడాను తర్వాత నెయ్యి అనేది వేసుకోవాల్సి వస్తుంది ఆవు నెయ్యి అండి అది ఇంట్లో తయారు చేసింది తర్వాత బాదం పప్పులు వేసుకునేసి గార్నిష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ బై ఫ్రెండ్స్